వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. వెల్కమ్ టు ఎల్ఆర్టి న్యూస్. నేను మమత. ముందుగా వార్తల హెడ్లైన్స్. కార్పొరేట్ సంస్థలు చెప్పిన విధంగా నడుచుకుంటున్న కేంద్ర ప్రభుత్వం, వ్యవసాయ బిల్లు ఆందోళనలో కాంగ్రెస్ నేత కనకయ్య. కార్యకర్తలే టీఆర్ఎస్ పార్టీకి కొండంత అండ, కార్యకర్తల బాగోగుల సమావేశంలో మంత్రి కేటీఆర్. అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలి, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. ప్రజాసేవే లక్ష్యంగా చిన్నమనేని పద్మావతి ట్రస్ట్ వికలాంగురాలకి వినికిడి యంత్రం పంపిణీలో చైర్మన్ శ్రీకుమార్. ఎంపీ జోగినపల్లి జన్మదినం సందర్భంగా 2 కిలోమీటర్ల వరకు పూల మొక్కలు నాటాలి, జెడ్పీటీసీ ఉమాకొండయ్య. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 రైతు బిల్లులు రద్దు చేయాలి, రుద్రంగి ఆందోళన కార్యక్రమంలో ఆది శ్రీనివాస్. కార్పొరేట్ సంస్థలు చెప్పే విధంగా కేంద్రం అవలంబిస్తున్న దానికి నిరసనగా పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ అర్బన్ మండల అధ్యక్షులు పిల్లి కనకయ్య ఆరోపించారు. ఈరోజు వేములవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని అనుపురం గ్రామంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలతో కష్టపడే రైతులకు ఎలాంటి లాభం జరగబోదని ఆయన అన్నారు. కొత్త చట్టంతో రైతులు పండించిన పంటకు కార్పొరేట్ సంస్థలే పెత్తనం సాగించే విధంగా ఉందని, దీనికోసం కడుపు మండిన రైతులు వివిధ రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున వచ్చి ఢిల్లీలో ఆందోళన చేపడుతుందన్నారు. ఈ సమావేశంలో అనుపురం ఎంపీటీసీ బాసా రాజశేఖర్, జిల్లా సెక్రటరీ వనపట్ల ప్రభాకర్ రెడ్డి, జిల్లా సెక్రటరీ ఎర్రం ఆగయ్య, పిట్టల మల్లేశం, బోనాల రమేష్, వంగల శరద్బాబు, తాండర్ ఆనందం, తాండ్ర శేఖర్, చిట్ల మహేష్, చిట్ల శ్రీనివాస్, పోరెడ్డి శేఖర్, వనపట్ల మహేందర్ రెడ్డి, శంకర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీహార్ కానీ పెద్ద పెద్ద రాష్ట్రాలలో మరి రైతులు ఐక్యంగా ఉండి కోట్లాది మంది మరి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కూడా ఉద్యమం మరి చేస్తుంది కాబట్టి, ఇది రైతుల పక్షాన నిలబడుతుంది కాబట్టి వెంటనే మరి రైతులను ఆదుకొని వారికి ఇచ్చిన ఏదైతే వ్యతిరేక చట్టాలను వెంటనే ఉపసంహరణ చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెట్టమని చెప్పి మరి ఇప్పుడు వారికి నష్టపోయినారు, చాలా నష్టం జరిగింది. ఇప్పుడు మద్దతు ధర కేటాయించమంటే రాష్ట్రము అంటుంది, కేంద్రం మీద తోస్తుంది, కేంద్రం ఏమో రాష్ట్రం మీద తోస్తూ ఉన్నది. కానీ ఇక్కడి కళ్ళాలలో అక్కడనే వడ్లు మరి మురిగిపోతూ ఉన్నాయి. రైతులు ఘోరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి వెంటనే వారికి సన్న వడ్లకు 2500 రూపాయలు మద్దతు ధర కేటాయించి కళ్ళాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వడ్ల గింజను కొనే విధంగా వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూ, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక అవలంబిస్తున్నటువంటి దాన్ని పూర్తిగా మరి వేములవాడ అర్బన్ కాంగ్రెస్ కమిటీ ఖండిస్తూ వెంటనే రైతులకు న్యాయం చేయవలసిందిగా కోరుతా. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని కొదురుపాకలో ఇరువైపులా 2 కిలోమీటర్ల వరకు పూల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని జెడ్పీటీసీ కత్తెరపాక ఉమాకొండయ్య కోరారు. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ జన్మదిన వేడుకలను జెడ్పీటీసీ కత్తెరపాక ఉమా ప్రారంభిస్తూ, కొదురుపాక నుండి వేములవాడ వెళ్లే 4 వరుసల వంతెన పైన దాదాపు 2 కిలోమీటర్ల వరకు పూల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని జెడ్పీటీసీ కోరారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్రావు పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రఘుచందర్, మాజీ జెడ్పీటీసీ కొనకటి లచ్చిరెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తెరపాక కొండయ్య, అనుముల భాస్కర్, ఫారెస్ట్ ఆఫీసర్ వేణుగోపాల్, ఏపీఓ శ్రీనివాసులతో పాటు తదితరులు పాల్గొన్నారు.
బోయిన్పల్లి మండల కేంద్రంలో నిర్మించబోయే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ స్థలాన్ని ఇంజనీరింగ్ అధికారులు రెవెన్యూ అధికారులు పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేపట్టి ఇస్తామనే ఉద్దేశంతో గత 4 ఏళ్ల క్రితం లక్కీ డ్రా ద్వారా పేద ప్రజలను ఎంపిక చేశారు. అయితే ఇప్పటివరకు నిర్మాణం చేపట్టలేదు. ఎంఎంఆర్ఈ రామకృష్ణ డబుల్ బెడ్రూమ్ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని ఇన్ఛార్జ్ తహసీల్దార్ నవీన్ కుమార్తో కలిసి పరిశీలించారు. వారి వెంట డిఈఈ అంజయ్య, సర్వేయర్ సింధూరి, ఆర్ఏ విద్యాసాగర్, మాజీ జడ్పీటీసీ కొనకటి లచ్చిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కత్తిరపాక కొండయ్య, గుంటి శంకర్, సంబా లక్ష్మీరాజం, ఆరేపల్లి రాజు, జేఈలు జగదీష్ తదితరులు ఉన్నారు. వికలాంగులకు ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పడుతుందని ఏఎస్ఏ శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల వికలాంగుల సంఘం అధ్యక్షులు పల్లం లింగయ్య, కీసరి నరసింగం మరియు సత్తవ్వ, కరణాల భూమయ్య అన్ని గ్రామాల వికలాంగులు, వృద్ధులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి పోరాటం మరవలేనిదని ప్రధాన ఉపాధ్యాయులు వికృతి లక్ష్మీనారాయణ అన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 2009 నవంబర్ 29 ఎల్బీ నగర్లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా కేసీఆర్ను అరెస్ట్ చేయగా ఇందుకు నిరసనగా ధర్నా కార్యక్రమంలో శ్రీకాంతాచారి ఒంటి మీద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడని ఆయన అన్నారు. శ్రీకాంతాచారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కడారి నరేష్, కట్కూరి ముఖేష్, విద్యా కమిటీ చైర్మన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తొలి అమరుడు కాసవు శ్రీకాంతాచారి 11వ వర్ధంతి సందర్భంగా ప్రాథమిక పాఠశాల చందిర్తిలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి ప్రేరణ, స్ఫూర్తి, ఆదర్శం తొలి అమరుడు శ్రీకాంతాచారి అనడంలో సందేశం లేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజల్లో తెలంగాణ ఉద్యమాన్ని రగిలించినటువంటి ధీరుడు వీరుడు శ్రీకాంతాచారి. 2009 నవంబర్ 29 ఎల్బీ నగర్ చౌరస్తాలో అంబేద్కర్ సాక్షిగా మరి తెలంగాణ వస్తుందో రాదో, సీమాంధ్రాల ప్రభుత్వం అరెస్టులకు దమనకాండకి వ్యతిరేకంగా మరి పోరాటం, చావు బతుకుల మధ్య పోరాటం చేసిన సందర్భంలో కూడా నేను బతికుంటే మరొకసారి తెలంగాణ కొరకు చావడానికి సిద్ధంగా ఉన్నా అన్న శ్రీకాంతాచారి తెలంగాణ ఉద్యమానికి ప్రేరణ కల్పించిండు. నేటికి 4 కోట్ల తెలంగాణ ప్రజల్లో గుండెలో నిలిచిపోయినటువంటి శ్రీకాంతాచారి వాళ్ళ సొంత గ్రామమైన నల్గొండలో వారి విగ్రహాన్ని పెట్టడం పాటు పాఠ్యపుస్తకాల్లో శ్రీకాంతాచారి తెలంగాణ హీరోల ఉద్యమకారుల యొక్క చరిత్రలో ఆయనను భాగస్వామ్యం చేసి ఆయన చరిత్రను పెట్టాలని, అదేవిధంగా అమరులైన ప్రతి కుటుంబాన్ని మరి ఏమైనా కేసులు ఉంటే ఇప్పటికి కూడా ఆ కేసులను మాపు చేసి మరి వాళ్లకు అర్హులైనటువంటి అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగ భద్రతను కూడా కల్పించాలని ఈ వేదిక ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. జోహార్ శ్రీకాంతాచారి. కరోనా వ్యాధి పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని చెందుర్తి ప్రభుత్వ వైద్య అధికారి మాసూద్ అహ్మద్ అన్నారు.
గురువారం చందుర్తి మండల కేంద్రంలో 47 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ప్రతి ఒక్కరికి నెగిటివ్గా రిపోర్ట్ వచ్చినట్లు వైద్యాధికారి తెలిపారు. అన్ని గ్రామాల్లోని అన్ని సంఘాల్లో కరోనా పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మరియు 70 సంవత్సరాలకు పైబడిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. సంఘం మీటింగ్లో కరోనా నిర్ధారణ పరీక్షలు అనేవి నిర్వహించడం జరిగింది. సుమారు 47 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఏ ఒక్కరికి కూడా పాజిటివ్గా తేలలేదు. ఇదే విధంగా అన్ని గ్రామాలలోని అన్ని సంఘాలలో ఈ కరోనా పరీక్షలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఖచ్చితంగా వినియోగించుకోవాలని కోరుతున్నాను, దాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాను. ఇది చలికాలం కాబట్టి ఈ కరోనా వైరస్ వ్యాప్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అండ్ ప్రమాదకరంగా కూడా మారే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడాను కనీస జాగ్రత్తలు పాటించండి, మాస్కులను ధరించాలి, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకుంటూ ఉండాలి, అండ్ భౌతిక దూరాన్ని పాటించాలి. ఈ మూడు సూత్రాలు పాటిస్తే ఖచ్చితంగా 100% మనకు కరోనా సోకకుండా ఉంటుంది. అదేవిధంగా మనకు దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో లేదా 70 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఒకవేళ కరోనా సోకితే చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను చెప్పిన జాగ్రత్తలన్నీ కూడా పాటిస్తూ ఒక ఆరోగ్యకర సమాజాన్ని ఏర్పాటు చేసే విధంగా అందరూ మెలగాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రజాసేవే లక్ష్యంగా చిన్నమనేని పద్మావతి ట్రస్ట్ పనిచేస్తుందని చైర్మన్ శ్రీకుమార్ అన్నారు. ఈరోజు మల్కపేట గ్రామానికి చెందిన యలగందుల రుక్మిణి అనే మహిళకు సుమారు 40,000 వినికిడి మిషన్ను అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీకుమార్ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అనేక గ్రామాలకు వృద్ధులకు వికలాంగులకు చేయూతనందించడం అన్నారు. ధర్మారం అంగవైకల్యం ఉన్న మహిళకు ట్రైసైకిల్, కోనారావుపేట మహిళకు కృత్రిమ కాలుతో పాటు వివిధ గ్రామాలకు చెందిన వికలాంగులకు చేయూతనందించడం అన్నారు. అంగవైకల్యంతో ఉన్నవారు ఇంటికే పరిమితం కాకుండా సమాజంలో కలవాలనే ఉద్దేశంతో ఈ ట్రస్ట్ ద్వారా చేయూతనందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆర్ఏ లత, నాయకులు దేవయ్య, బాలుగ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఇంత సహాయం చేసిన వీరికి ఇంకా గ్రామంలో చాలామంది ఉన్నారు సార్, వాళ్ళని కూడా గుర్తించి తీసుకెళ్తాను సార్. వాళ్ళకు కూడా మీ సహాయం చేయగలరని కోరుకుంటున్నాను సార్. ముఖ్యంగా ఈరోజు మంకపేట గ్రామంలో ఎలగందుల యమున అనే అమ్మాయికి, సారీ రుక్మిణి, ఎలగందుల రుక్మిణి అనే అమ్మాయికి ఈ మన వినికిడి పరికరాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గారు, సోదరి ఆర్యలత గారు, అదే సింగిల్ విండో డైరెక్టర్ జవాజ్ దేవే గారు, కుల సంఘ పెద్దలు, గ్రామ పెద్దలు, పాత్రికే మిత్రులందరికీ కాబట్టి ప్రజల మధ్యలో ఉండుకుంటూ ప్రజాసేవ చేయడమే మా లక్ష్యం కాబట్టి ఇటువంటి వ్యక్తిగత కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. గతంలో వికలాంగులకు బండు కూడా ఇవ్వడం జరిగింది, ఒకటి ధర్మారం, ఇటు నిజామాబాద్, ఇంకా అదేవిధంగా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇంకా కూడా చేయబోతున్నా ముందు కూడా ఎప్పుడు చేస్తూనే ఉంటాము ఇటువంటి కూడా. కాబట్టి అందరూ దీన్ని సద్వినియోగపరచుకొని మీ అందరు మీరందరూ కూడా మాకు సహాయ సహకారాలు ఉండండి. ఏ సమస్య వచ్చినా మాకు చెప్పండి. ముఖ్యంగా పాత్రికే మిత్రుడు అనే విజ్ఞప్తి ఏదర్చుకున్న ఒకటి ఏంటంటే, మీ దృష్టికి వచ్చినా కూడా మీరు కూడా మాకు అక్కడ ఉంటే కూడా మా దృష్టికి తీసుకురండి. మా తన అయ్యే అంతా మేము తప్పకుండా మేము కూడా ఈ సమాజ సేవ చేయడంలో మేము ముందుంటాం. మీరు కూడా భాగస్వాములు కాండి, అందరం భాగస్వాములై మనందరం పటి. 3 రోజులుగా ఢిల్లీ సరిహద్దులో పంజాబ్, హర్యానా రైతులు గిట్టుబాటు ధరకై పోరాటం చేయడం జరుగుతుందని ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాట నర్సయ్య అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతులతో నామమాత్రపు చర్చలు జరుపుతూ కాలయాపన చేస్తుందని విమర్శించారు. కేంద్రం తెచ్చిన నల్ల చట్టాలను రద్దు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడం జరుగుతుందని హెచ్చరించారు. రైతుల పోరాటంలో గురుచరణ్ సింగ్ అనే రైతు చలికి తట్టుకోలేక మృతి చెందడం బాధాకరమని అన్నారు. రైతులు చాలా ఇబ్బందులు లోపట ఉన్నారు దేశం లోపట. గత వారం రోజుల నుంచి ఢిల్లీ దగ్గర, హర్యానా, పంజాబ్ నుంచి వెళ్ళినటువంటి రైతులు తప్పకుండా రైతుల పక్షాన నిలుస్తుంది, రైతుల కోసం పోరాటం చేస్తుంది.
కాంగ్రెస్ పార్టీ ఎల్ల వేళలా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం మోసం చేసింది రైతులను, సన్నబడ్లు వేయమని చెప్పి. అటు కేంద్ర ప్రభుత్వం చట్టాలను వెనక్కి తీసుకోవడం లేదు. ఇంత దౌర్జన్యంగా రైతులకు అన్యాయం చేస్తూ ఉంటే రైతులు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పి ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. జై కాంగ్రెస్. ఈ రోజు ఎల్లారెడ్డిపేట మండలంలో మరి కాంగ్రెస్ కార్యకర్తలందరము ఇవాళ రైతు మద్దతుగా మరి ఇవాళ మనము మేము ధర్నా చేయడం జరుగుతుందంటే, అయ్యా ఎందుకంటే సెంటర్లా దొంగ, పెద్ద దొంగ అన్నట్టు, అలీబాబా చాలీస్ చోర్ అన్నట్టు స్టేట్లా ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం, సెంటర్లా బీజేపీ ప్రభుత్వం ఇద్దరు దొంగలే. వాళ్ళు రైతులకు రైతుల సన్న బియ్యం వేసుకోమని, సన్నబడ్లు వేసుకోమని ఇవాళ నట్టు నడుమ ముంచింది నడ్డిర్చిన రైతులకు ఈ కేసీఆర్ కిసాన్ ఆజ్ హమ్ లోగ్ యే డిమాండ్ కర్తే హే కాంగ్రెస్ పార్టీ సే. హమారే రాహుల్ గాంధీ భీ బార్ బార్ బోల్తే హే, ఆజ్ బోల్తే హే క్యూ మోదీ సాహబ్ ఆప్కో మాలూమ్ నహీ హే కే కిసాన్ కిత్నా లాస్ హో గయా ఔర్ దేశ్ మే క్యా చల్ రహా హే ఆప్కో నహీ మాలూమ్ హే. కాంగ్రెస్ పార్టీ కి యే సవాల్ కర్తీ హే, ఆప్ జవాబ్ దేనా పడేగా ఔర్ ఈ కిసానో కో న్యాయ్ కర్నా పడేగా. ఆజ్ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అన్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లోని అధికారులు, కార్యాలయ సిబ్బంది చేత అవినీతి నిర్మూలనపై జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. అవినీతి నిర్మూలనకై ప్రభుత్వం చేపట్టిన అవగాహన కార్యక్రమాలు డిసెంబర్ 3 నుండి డిసెంబర్ 9 వరకు జరుగుతాయని, ప్రతి కార్యాలయంలో తమ ఉద్యోగులచే అవినీతి నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఆర్ అంజయ్య, కలెక్టరేట్ పరిపాలనా అధికారి గంగయ్య, సూపరింటెండెంట్లు, అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 రైతు బిల్లులు రద్దు చేయాలని వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రుద్రంగి మండల కేంద్రంలోని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీతో సహా దేశంలోని 18 పార్టీలు వ్యతిరేకిస్తున్నప్పటికీ, అలాగే కాంగ్రెస్ పార్టీతో సహా వివిధ పార్టీ నాయకులు రాష్ట్రపతిని కలిసి రైతు వ్యతిరేక బిల్లును రద్దు చేయాలని కోరినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఉండిగా వ్యవహరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో చిలకల తిరుపతి, గడ్డం శ్రీనివాసరెడ్డి, గంగా మల్లయ్య, సర్పంచ్ తల్లి ప్రేమలత, మనోహర్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. కంఠంతో రైతుల పక్షాన కోరినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించే 3 బిల్లులు తీసుకొచ్చినటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకించింది. సంతకాల సేకరణ కూడా చేపట్టి రైతుల ద్వారా దేశవ్యాప్తంగా కూడా రాష్ట్రపతికి ఇచ్చే కార్యక్రమాన్ని, ప్రాంతంలో కూడా రైతుల సంతకాల సేకరణ కూడా చేపట్టడం జరిగింది. ప్రస్తుతం ఢిల్లీ చుట్టూ జరుగుతున్నటువంటి ఈరోజు పిలిపించినవి రైతు సంఘాలన్నీ కూడా 5వ తేదీ వరకు ఒకవేళ ఈ ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి రైతులతో సానుకూలంగా చర్చ జరిపి ఆ బిల్లును రద్దు చేయకపోతే రైతులందరూ కూడా పిలిపిస్తున్నారు. దేశ ప్రధాని మోడీ గారి దృష్టి దగ్ధం చేయమని చెప్పి రైతులు పిలిపిస్తున్నారు. అంటే ఎంత కడుపు పంట రైతులకు ఉందో దయచేసి గమనించమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ, కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది రైతులకన్నా మాట చెప్తూ, ఢిల్లీ చుట్టూ 5 ప్రాంతాల్లో రోడ్లన్నింటి కూడా బ్యారికేడ్లతో మూసేసారు, ఇనుప కంచెలతో మూసేసారు, ఉద్రిక్త ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో సిమెంట్ గోడలు సైతం తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్న రైతు యొక్క ఉద్యమం ఏ విధంగా ఉందో దయచేసి కేంద్ర ప్రభుత్వం గమనించాలి. ఈ ప్రాంత రైతులు కూడా బాసటగా వారిని నిలవాల్సిన అవసరం ఉందనే మాట ఈ సందర్భం చెప్తూ, రాష్ట్ర ప్రభుత్వ మొండి వేగరికి కూడా నియంత్రిత సాగు పేరిట నిర్బంధంగా సాగును చేపించి సన్న రకాలు వేపించినటువంటి ప్రభుత్వం, ఈరోజు సన్న రకాలు అన్నమో రామచంద్ర పరిస్థితి, దిగుబడి తగ్గిపోయింది, పెట్టుబడి పెరిగిపోయింది, దొడ్డు రకాలు మార్కెట్ లో అమ్ముతున్నారు, సన్న రకాలు కొల్లేని పరిసరాల్లో 1500కు 1600కు. కార్యకర్తలే టీఆర్ఎస్ పార్టీకి కొండంత అండగా నిలుస్తున్నారని రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. ఈరోజు సిరిసిల్లలో ముఖ్య కార్యకర్తల బాగోగుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి కార్యకర్తలను కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని అన్నారు. ఆపద సమయంలో కూడా ఆ కుటుంబానికి అండగా నిలుస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో కార్యకర్తలకు సముచిత న్యాయం జరగబోతుందని, ఆ దిశగా కేసీఆర్ భారీ ఎత్తున సమాలోచనలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. అందరికీ పదవులు అంటే సాధ్యం కాకపోవచ్చని, అదే స్థాయిలో కార్యకర్తలను నిలబెట్టుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సిరిసిల్ల ప్రాంతం నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రచారానికి వచ్చారని, వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస జెండా ఎగరబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం సిరిసిల్ల నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ చెప్పిన ఎప్పుడే ఇప్పుడు కూలగొట్టద్దని చెప్పిన రెగ్యులరైజ్ ఇద్దాం ఎవరిని కూలగొట్టదు ఇంకేంటి కాబట్టి ఉన్నవాడు వల్ల రెండోసారి ఇస్తే మాత్రం వాళ్ళు తీసేయండి వాస్తవం ఏమంటారు కలెక్టర్ లేని వాళ్ళకి ఈ పట్టాలని ఉన్న వాళ్ళకి అయ్యారు కదా మళ్ళీ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.